చుండూరు దళితుల ఊచకోత జాత్యహంకార హత్యలేనని అంబేద్కర్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పడిగే వెంకటరమణ అన్నారు. శుక్రవారం కడప జిల్లా బద్వేల్ ప్రజాసంఘాల కార్యాలయ ఆవరణంలో దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చుండూరు మారణకాండకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. చుండూరు మారణకాండ దురదృష్టకరమని మృతులకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితుల అనేక్యత వల్లే రాష్ట్రంలో అగ్రవర్ణ పెత్తందారుల ఆగడాళ్లు రోజురోజుకు ఎక్కువైనాయని పేర్కొన్నారు. దళితులపై దాడులు అరికట్టాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ తాలూకా ఉపాధ్యక్షుడు మున్నెల్లి బాలపెంచలయ్య, ఎంఆర్పీఎస్ దండోర రాష్ట్ర ఉపాధ్యక్షులు కేసీ మునయ్య, ఎంఆర్పీఎస్ తాలూకా ఇన్ఛార్జ్ నగిపోగు ఎల్లయ్య, రిటైర్డ్ ఆర్మీ నాయకులు, దళిత సంఘం నాయకులు రత్నం చంద్రయ్య, ఏసు రత్నం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏకపక్షమై ఇలాంటి వాటిని జరగకుండా చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ ప్రభుత్వంలో కారంచేడులో దళితులను ఊచకోసుకొస్తే అదే 1991లో అదే ప్రభుత్వంలో చుండూరు దళితుల ఊచకోత కొడిందండి. ఈరోజు ప్రభుత్వాలు, ఆ రోజున్న ప్రభుత్వాలు ఒకటే అందుకోసమని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమయ్యి రాజ్యాధికార దిశగా ప్రయాణం చేస్తే తప్ప ఈరోజు మన పైన దాడులు ఆపలేము. అందుకోసం చెప్పి సోదరులు సోదరులారా, మనమంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పి చుండూరు కారంచేడు ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మన నాయకత్వాన్ని పైనని చెప్పి